మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయంలో ఐటీ రేట్స్ టాలీవుడ్ లో సంచలనం రేపింది. సుమారు 3.5 గంటలుగా 2 ఐటీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సంస్థ డైరెక్టర్లు నవీన్, ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఏకకాలంలో డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాల కోసం ఎంటర్ అయ్యారు ఐటీ అధికారులు. కాగా మైత్రి మూవీస్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా సినిమాకు సీక్వెల్గా పుష్ప 2 ధీరుల్ని కూడా తెరకిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోనే ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాడులు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లోనూ ఐటీ అధికారులు ఈ సంస్థ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ సంస్థ నుంచి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ చేతిలో పవన్ కళ్యాణ్, ఉస్తాది భగవత్ సింగ్, ఎన్టీఆర్ 31, ఆర్సీ 16 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. రెండు ప్రారంభమైన ఈ సంస్థ శ్రీమంతుడు సినిమాతో మొదటి సినిమా నిర్మించింది. ఇప్పటి వరకు 17 పెద్ద సినిమాలు తీసింది. అల్లు అర్జున్, పుష్ప 2, పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగవత్ సింగ్, విజయ్ దేవరకొండతో ఖుషి ఇప్పటికే ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఒక సినిమా, బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్తో మరో సినిమా తీస్తుంది. ఇంత భారీగా పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేసిన మైత్రి మూవీస్పై ఐటీ రేట్స్ ఇప్పుడు కాస్త సెన్సేషన్గా మారింది.